వైసీపీకి రాజ్యసభ సీటు దక్కుతుందా టీడీపీ ఎత్తుగడలను వైసీపీ తిప్పుకొడుతుందా టీడీపీ అభ్యర్థులకు బీజేపీ మద్దతు ఇస్తుందా ఇప్పుడు ఇదే ఏపీ పాలిటిక్స్ లో హాట్ చర్చ ఇప్పటికే ఏపీ నుండి మూడు రాజ్యసభ సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది వైసీపీ తమ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది టీడీపీ మాత్రం తమ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం మేర టీడీపీకి ఇద్దరూ వైసీపీకి ఒక్కరు రాజ్యసభకు అవకాశం దక్కాల్సి ఉంది కానీ టీడీపీ మూడు స్థానాలు తమ ఖాతాలో వేసుకునే విధంగా పాములు కదుపుతోంది ఒక్కో అభ్యర్థికి గెలవాలంటే నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది సంఖ్యాపరంగా చూసుకుంటే టీడీపీకి నూట రెండు మంది సభ్యులతో పాటుగా ఇప్పటికే టీడీపీలో విలీనమైన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా ఉంది ఇక ప్రస్తుతం నడుస్తున్న రాజకీయంతో బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తారా లేదా అనేది సందేహంగానే మారింది వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన వారి సంఖ్య ఇరవై మూడుగా ఉంది బీజేపీ సభ్యులను మినహాయిస్తే టీడీపీ బలం నూట ఇరవై ఏడుగా ఉంది బీజేపీ మద్దతు ఇస్తే అది నూట ముప్పై ఒకటికి పెరుగుతుంది మూడు రాజ్యసభ సీట్లు గెలవాలంటే టీడీపీకి మరో ఎమ్మెల్యే మద్దతు అవసరం ఇక వైసీపీ విషయానికి వస్తే ప్రస్తుతం వైసీపీ వద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య నలభై నాలుగు ఇది సరిగ్గా ఒక రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకోవడానికే సరిపోతుంది అయితే తమతో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు ఇదే సమయంలో వైసీపీ నుండి టీడీపీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్ లోకి వచ్చినట్లు సమాచారం జిల్లాల వారీగా తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలతో వైసీపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి రహస్య సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే పనులను టీడీపీ ఇంకా కొనసాగిస్తోంది కానీ వైసీపీ నుండి ఎవరూ వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు వైసీపీ అంచనా వేస్తున్నట్లుగా టీడీపీ శిబిరం నుండి వైసీపీకి పోలింగ్ సమయంలో మద్దతు లభిస్తే అది ఖచ్చితంగా టీడీపీకి కోలుకోలేని షాకీ అవుతుంది కేవలం ఒక్క ఎమ్మెల్యేతో ఇప్పుడో రాజ్యసభ అభ్యర్థుల జయాపజయాలు తారుమారై అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా తాము తమకు దక్కాల్సిన రాజ్యసభ సీటును దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇందుకోసం ఈ నెల ఏడవ తేదీన వైసీపీ అభ్యర్థి నామినేషన్కు ముహూర్తం ఖరారైంది మరి టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వైసీపీ కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది మరి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో చూడాల్సిందే